ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ బీజేపీలు నిలుస్తాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశాధరన్ మహారాజ్ విమర్శించారు. 90% జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకుండా 10% జనాభా కూడా లేని అగ్రవర్ణానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని మండిపడ్డారు. హైదరాబాద్ బర్కత్పురాలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ 3 పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని విశాధరన్ మహారాజ్ అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి చెప్పులో గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు. దాంట్లో భాగంగానే మొదటిగా 15 ఎంపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. తమ అభ్యర్థులు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారే ఉంటారని, ఒక్క అగ్రవర్ణ అభ్యర్థికి కూడా తాము టికెట్ కేటాయించలేదని విశాధరన్ మహారాజ్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారి రాజకీయ ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో 90% మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో బీసీ ఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ఓట్లు, దాదాపు 100 కోట్ల ఓట్లు ఉన్నాయి రేపు పాల్గొనే ఓట్లు, అందులో 90 కోట్ల ఓట్లు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని. మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు, ఏ పార్లమెంట్ ఎన్నికలైతే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అందులో ఈ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో 1 రాజకీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిలబడ్డాయి. తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాము. ఈ 3 పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీ. ఈ 3 పార్టీలు ఒకటే, వీటికి ఏ తేడా లేదు. ఈ 3 పార్టీలు అగ్రకుల పెట్టుబడిదారి, 10-15% ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు. కాబట్టి అణగారిన వర్గాలైనటువంటి 90% పీడిత ప్రజల్ని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కాదు. కేవలం 90% బీసీఎస్సీ ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకుని దొంగిలించేటువంటి గజదొంగల పార్టీలుగా మేము అభివర్ణిస్తాం.